దుబ్బాకలో మీరు ఓడిపోయారు ఇప్పుడు మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు అప్పుడు ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయి అనుకున్నారు ఇప్పుడు గెలవడానికి మీకున్న నమ్మకం ఏంటి మెదక్ నుంచి సో రేవేంద్రెడ్డి కొడంగా ఓడిపోయాడు చంద్రశేఖరరావు మందిని గెలిపిస్తాను కానీ సంజయ్ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో హేమ హేమీలు అనుకున్న మీరు కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు

రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో కిషన్ రెడ్డి గారు ఎంపీ గెలిచారు మరి ఎమ్మెల్యే గెలిస్తే గిదే తెలంగాణ అసెంబ్లీలో గదే లొల్లి గదే మోరీ గదే బోరింగ్ ఇంటి ముంగట సీసీ రోడ్ లేదు కానీ ఉండేటోళ్ళు సో అదృష్టం దేవుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మిండు కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టిరు రోజు పది గలైతే మోడీ గారి పక్కన అమిత్ షా గారి పక్కన కనబడతా ఉన్నారు యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ సచిన్ దాన్ని యూ కాంట్ చేంజ్ ఆర్ ఐ కాంట్ చేంజ్ సో దాన్నే సిద్ధాంతం అని చెప్తారు బట్ మెదక్ పార్లమెంట్కి సంబంధించి మీకు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి నీల ఎవరు మీకు పోటీ వెంకట్రామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం ఎవరు వెంకట్రామరెడ్డి మెదక్లో పుట్టిండా మెదక్లో పెరిగిండా మెదక్లో చదువుకున్నాడా మెదకులో ఎవడన్నా చచ్చిపోతే చేయడని పరామర్శించిండా మెదక్ని దోసుకున్నది నువ్వు మెదక్లో అక్రమంగా చంపాదించింది నువ్వు రింగ్ రోడ్ని అష్టవంకర్లు తిప్పింది నువ్వు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది నువ్వు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆయన దగ్గర ఆయనకు భజన చేస్తూ ఉంటావు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనకు భజన చేస్తావు చంద్రశేఖరరావు వస్తే ఈయనకు భజనం చేస్తావు మా మెదక్ జిల్లాకు ముప్పై మంది కలెక్టర్లు పనిచేసారు అలా నువ్వో కలెక్టర్వి శతకోటి బోడి లింగాలలో నువ్వో లింగానివి నీకు మెదక్ ఏం సంబంధం నీ సొంత జిల్లాకు పోయి చేసుకో చేసుకో చేసుకోవచ్చా నేనేం అడుగుతున్నా మిగతా ప్రాంతాలు వేరు మా ప్రాంతం వేరు మేము ఎందుకు కొట్లాడినాం మా ప్రాంతం మీద పరాయుడు వచ్చి లొల్లి పెడుతున్నాడు మా ప్రాంతాన్ని దోసుకుంటున్నాడు అని చెప్పినాం ఆరు వందల పది అమలు చేయమని కేసీఆర్ చెప్పిండు రఘునందన్ రావు చెప్పలే స్థానికేతరులు వచ్చి స్థానికులకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిండు నేను అడుగుతున్నా మీ ద్వారా కేసీఆర్ని పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసినావు పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినావు నువ్వు పుట్టిన గడ్డ మెదక్ గడ్డ ఒక్కడ దొరకలేని రాయడా మెదక్లో ఉట్టినోడు పక్క జిల్లాలో ఎందుకు తెచ్చి రుద్దుతున్నావు అని అడుగుతున్నా నువ్వు చెప్పిన ఆరు వందల పదిని అమలు చేయమని కోరుకుంటున్నాం వే వెంకట్రామరెడ్డి ఈజ్ కన్సర్న్ విత్ మెదక్ దోచుకోవడం దాచుకోవడం మా జిల్లా ఆస్తుల్ని అప్పనంగా మింగడం తప్ప నీకు మెదక్ జిల్లాకు ఉన్న సంబంధం ఏంది అరే ఒక హృదయ విధారకరమైన ఘటన చెప్తా నా ఈ బయటలు ప్లే చేసినావు కదా గది ప్లే చేయన్న వేములగడ్ అనేటువంటి ప్రాంతంలో మల్లన్న సాగర్లో ఉంచి భూములు ఇచ్చుకొని రైతుల్ని బయటికి పంపిస్తే మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు ఊర్లలో ఇల్లు కట్టుకుంటే పైన దులాలు వాసాలన్నీ కట్టెతోటి వేర్చుకుంటామన్నా మేము ఆ కట్టెల్ని వేసుకొని ఇంటి మధ్యలో ఇంటి మధ్యలో దులాలు వాసాలు మొగురాలు అన్నీ తీసుకొని తన చితి తను వేర్చుకొని దాని మీద పెట్రోల్ పోసుకొని దాని మీద పడుకొని తనను తాను కాల్చుకున్నటువంటి మల్లారెడ్డి ఆత్మ అడుగుతుంది ఇలా వెంకట్రామరెడ్డిని నువ్వు ఎవరివురా మెదక్ మెదక్ జిల్లా అడుగుతుంది యూ ఫస్ట్ ఆన్సర్ ఇట్ ఏం చేసినావు మల్లారెడ్డి కుటుంబానికి ఎట్లా వస్తావు నువ్వు అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి సామాన్లు ఎత్తి బయట మారేసిన నీకు వచ్చి ఇలా ఓట్లు అడిగే నైతికాకి ఎక్కడిది ఏదో మేము ప్రాజెక్టులు కట్టే తను ఖాళీ చేయించినావు వాట్ ఈస్ అ ప్రొసీజర్ యూ అడాప్టెడ్ మనిషివేనా ఒక మనిషి తన చితిని తాను వేర్చుకొని తన తండ్రులు కట్టిన ఇల్లుకెళ్ళి దులాలు వాసాలు ముగురాలు తీసుకొని చితి వేర్చుకొని ఆ చితి మీద తనను తాను సజీవ దహనం చేసుకున్న రోజు కూడా స్పందించని వెంకట్రామరెడ్డి అనేటోడు వచ్చి ఇలా మీకు వంద కోట్లు ఇస్తా మీ మెదకోళ్ళు గరీబోళ్ళు మీకు స్కూళ్ళు కట్టిస్తా మీకు కాలేజీలు కట్టిస్తా నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అడిగితే నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్రీగా కేసీఆర్ అనేటువంటి కాలు మొక్కి ఫ్రీగా అయినావు కదా ఎమ్మెల్సీ ఇలా వచ్చి వంద కోట్లు పెడతా అంటున్నావు కదా ఏడాదికి మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినావు కదా ఇరవై ఒకటిలో వంద కోట్లు ఎందుకు పెట్టలే ఇరవై రెండులో వంద కోట్లు ఎందుకు పెట్టలే ఇరవై మూడులో వంద కోట్లు ఎందుకు పెట్టలే ఇరవై నాలుగులో కూడా ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది కదా ఏవి నీకు వంద కోట్లు అంటే నువ్వు దోసుకోవడానికి మా అమాయకులైనటువంటి మెదక్ జిల్లా ప్రజల్ని ఒక టూల్గా వాడుకుంటావా అందుకని వచ్చేది మెదక్కి నీకు వంద కోట్లు పెట్టాలనే విశాల హృదయం ఉంటే మిస్టర్ వెంకట్రామరెడ్డి రెండు వేల ఇరవై కోట్ల ఫ్రీగా అయినావు కదా ఎమ్మెల్సీ ఎందుకు రాలేదు మెదక్ జిల్లాకి ఒకళ్ళు చచ్చిపోతే వచ్చి సాయం చేసినవా ఒకళ్ళు యాక్సిడెంట్లో పోతే సాయం చేసినవా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే రూపాయి ఇచ్చినవా అదే కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ వంద మీటర్ల అవతల ఒక రైతు చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతే ఇది రైతు ఆత్మహత్య కాదని పంచనా రాపించినవే నువ్వు కలెక్టర్ గుండి నేను అడుగుతున్నా ఇలా నీకు మీదకి ఏం సంబంధం పైసల బంధం తప్ప నీకు మీదకి ఇంకొక బంధం లేదు ఆర్థిక మంత్రిగా చేసిండు కాబట్టి హరీష్ లెక్కలన్నీ అంతే వెంకట్రామరెడ్డి ఎంత ఇస్తాడు మనం ఎంత ఉంచుకోవాలి మనం ఎంత ఓటర్లకు వంచాలి ఎన్ని సూట్ కేసులు వస్తాయనే బంధం తప్ప వెంకట్రామరెడ్డికి మీదకి ఏం సంబంధం అట్లా మాట్లాడితే హరీష్కి మీదకి ఏం సంబంధం ఇవి అడిగితే రఘునందన్ రావు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి ఊరంతా చేస్తారు నీలం మధుతో నీలం మధు మీ కాంపిటీషన్ నేను వ్యక్తుల వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేయడం నన్ను నేను ఇంకోటి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు సార్ నీలం మధు అనేటువంటి వ్యక్తి గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను పక్కన నిలబెట్టుకొని ఇట్లా చేతి పట్టి ఒక బీసీ బిడ్డ ఒక ముదిరాజు బిడ్డ ఈ గెలిపి రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అడిగింది నిన్న నేను అడుగుతున్న అదే రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా ఇదే బీసీ బిడ్డ ఇదే బీసీ బిడ్డ అని నువ్వు నిన్న చేతులు ఎత్తిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అసెంబ్లీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఇంకో బీసీ బిడ్డకు బీఫామ్ ఇస్తే ఆయనను ఓడగొట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఇంకో నిన్న నువ్వు తిట్టినా కదేదో గడియీలకి వెళ్ళొత్తరు దొరలు పటేల్ అని ఓ పటేల్ని గెలిపించే తనకు ఉపయోగపడ్డాడు కదా రేవంత్ రెడ్డి మరి ఆడ ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీబీడ్డ కాదా ఏదో ముదిరాజు బిడ్డ ముదిరాజు బిడ్డ అని చెప్పినావు కదా ఒక ముదిరాజు ఎమ్మెల్యే ఉన్నాడు కదా నీ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎందుకు వేయలే మంత్రి పదవి ఇవాళ ఎందుకు యాదికి వస్తుంది నీ కులం ఇవాళ ఎందుకు యాదికి వస్తుంది ఇంకా దిగజారి మాట్లాడిరు ముఖ్యమంత్రి గారు వారి కుర్చీకి ఎగ్జాక్ట్లీ ఆ బయట మీకు ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీ వెయ్యి కోట్లకు సంబంధించి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు నిన్న ఒకసారి ఆ బయట చూద్దాం తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం బయట ప్లీజ్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రాఘునందన్ రాతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబాకల నాకు చూపించమని నేను అడుగుతున్నా రఘునేందన్ గారు నీ బస్సు వస్తున్నారా వాళ్ళకి లేకపోతే వాళ్ళ బస్సు సిద్ధం చేయమంటున్నారా నేను ఎందుకంటే పుస్తకం రెడీ చేసినా సార్ రేపు స్టేట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతాను నేను ఆయన దగ్గర బస్కి లేకపోతే నేనే బస్ వేస్తా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ యూపీఏ వన్ యూపీఏ టూలో మా మెదక్ జిల్లాకి ఏం చేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా మెదక్ జిల్లాకి ఏం చేసిండో వెయ్యి పేజీలు ఉంది సార్ పుస్తకం రేపు మిమ్మల్ని అందరినీ పిలిచి మీడియాకి అందరికి పిలిచి ఆ పుస్తకాన్ని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి రిజిస్టర్ పోస్టులో పంపి చదివి ఎప్పుడొత్తడో బస్ వేసుకొని అడుగుతా సార్ ఆయనకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పు